ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం గోనుగుంట్లో గ్రామ బహిష్కరణకు గురైన దళిత కాలనీని మాదిక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులతో ఈ గ్రామ బహిష్కరణ విషయంపై మాట్లాడారు. గ్రామంలోని దళితులకు న్యాయం జరిగే వరకు వారు చేసే పోరాటానికి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. వచ్చేసి కళ్ళ తీసుకుని వచ్చి కొట్టడానికి దొమ్మల పెట్టి 30 అడుగుల దాకా నెట్టుకుని వచ్చారు. అక్కడ స్తంభం నుంచి ఇక్కడ దాకా నెట్టుకుని వచ్చారు. పెట్టుకుని వచ్చి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామంలో ఈ నెల 21వ తారీఖున గ్రామంలో బొడ్డురాయి ప్రతిష్టను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బొడ్డురాయి ప్రతిష్ట సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామంలో అన్ని రకాలుగా అందరు ప్రజలు కలిసి ముందుకు సాగడం, భోజనాలతో కూడా కలిసి చేయడం జరిగింది. కానీ సాయంత్రం 5 గంటలకి గ్రామంలో ఉండబడిన అగ్రకులాల్లో ఉండబడినటువంటి పాశక తత్వం బయటకు వచ్చింది. సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ 100 కోట్ల రూపాయలతోటి ఆయన స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తూ యావత్ సమాజం మొత్తం, భారతదేశం, ప్రపంచం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కరి ఆలోచన విధానంతో ముందుకు సాగాలని ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వము, సభ్య సమాజము సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే బొడ్డురాయి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి అగ్రకులస్తులు ఆ ఊరికి చివరగా ఉండబడినటువంటి మాలపల్లికి సంబంధించినటువంటి ప్రజలు గ్రామంలోనికి రానియకుండా చుట్టూ మాలపల్లికి సంబంధించినటువంటి రోడ్ల చుట్టూ కూడా కంచె వేసి మాలల్ని ఆ బొడ్డురాయి ప్రతిష్టకు రానియకుండా అడ్డుకోవడం జరిగింది. వాస్తవానికి 11 గంటల సమయంలో ఊరిలో పొలి తిరుగుతుందని చెప్పని అంటారు. పొలి తిరిగేటప్పుడు ఇలాంటి దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా చూడడమే ఆ పొలి ఉద్దేశం. అంటే గ్రామంలోకి దుష్టశక్తులు రానియకుండా చేయడం పొలి ఉద్దేశం కనుకనే బొడ్డురాయి ఏర్పాటు చేసుకుని పొలి తిరుగుతుంది. మరి సమాజంలో మనుషులుగా ఉండబడినట్టు మేము, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఉండబడిన మేము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నటువంటి దళితులమైన మమ్మల్ని ఈరోజు గ్రామంలోకి రానియకుండా అడ్డుకొని చుట్టూ కంచె వేయడం అంటే మేము దళితులం, దుష్టశక్తులుగా అగ్రకులాలు పరిగణించి మమ్మల్ని రానియకుండా చేయడంతో పాటు అదేమని అడగడానికి వెళ్ళినటువంటి, ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి మా దళిత యువకులని దాడి చేసే విధంగా నెట్టుకుంటూ వందల అడుగుల దూరం నెట్టుకుంటూ గుండెల మీద చేసి తోసుకుంటూ మమ్మల్ని మీరు వచ్చేంత అడిగేంత మగాళయ్యారా, నా కొడకల్లారా అని చెప్పని బూతు మాటలు తిట్టుకుంటూ గుండెల మీద చేసి దూరంగా నెడుతూ మేము అనుకుంటే మిమ్మల్ని ఇక్కడిక్కడే నడికి చంపగలము, ఇక్కడిక్కడే కొట్టగలము, అవసరం అనుకుంటే మీ ఇళ్లలోకి వచ్చి మేము కాపురం చేయగలమని చెప్పని హెచ్చరించే విధంగా దుర్మార్గమైనటువంటి పదజాలంతో దూషిస్తూ మా మీద దాడి చేసి గత 4-5 రోజులుగా సాంఘిక బహిష్కరణకు గురి చేసి పల్లెల్లో ఉండబడినటువంటి యువకులని, ప్రజలను కూడా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్న సందర్భం ఈరోజు ఇక్కడ కనబడతా ఉంది.